तिथि शिवालया ओम अरुणाचलेश्वराय नमः ओम नमो भगवते श्रीरमणाय ओम सुंदरेशाय नमः श्री शिवनिधि शिवालयाल कार्यक्रम में अरुणाचल कार्तीक दीपोत्सव में 15వ రోజు ఉదయం జరిగే మహోత్సవం ఎంతో అరుదైనది విశేషమైనది అరుణాచల మహాత్మ్యంలో నందీశ్వరుడు ఇలా చెప్పారు పవిత్ర పుణ్య స్థలాలలో మహిమగలది శ్రేష్టమైనది అరుణాచలం అదే భూమికి హృదయం ఈశ్వరునికి హృదయస్థలం ఇక్కడే పరమేశ్వరుడు జ్యోతిశిఖరమై నిరంతరము అరుణాచలం అనే పేరుతో వెలుగొందుతున్నారు పరమాత్మ నిరాకారుడు నిరాకారత్వం నుండి రూపాన్ని తీసుకుని కైలాసంలో కొలువు దీరారు మనం కైలాసానికి వెళ్లి దర్శించుకోలేమని మన కోసం పరమ దయతో భూమి మీద అరుణగిరిగా ఆవిర్భవించారు ఆ అరుణగిరి యొక్క మహాత్మ్యం తెలుసుకుని పూజించలేకపోతున్నామని మరింత కరుణతో ఆలయంలో శివలింగ రూపంగా ఆవిర్భవించారు ఆలయానికి కూడా వెళ్లి దర్శించుకోలేకపోతున్నామని ఈ మహోత్సవాలలో మాడవీధుల్లోకి వచ్చి భక్తులను అనుగ్రహిస్తున్నారు మహాకరుణాకర సాగరుడు మన మీద అనుగ్రహంతో ఈరోజు అరుణాచల గిరి ప్రదక్షిణకు తరలి వస్తున్నారు కుంభకోణం సమీపంలో గల తిరువిడై మరుదూర్ అంటే తెలుగులో మధ్యార్జునం అనే క్షేత్రంలో పరమేశ్వరుడు తనను తానే పూజించుకున్నారు ఈ అరుణాచల క్షేత్రంలో అరుణాచల గిరి ప్రదక్షిణ ఎంతటి మహత్తరకరమైందో ఎందుకంటే ఈరోజు అరుణాచలేశ్వరుడు ఆలయం నుండి బయలుదేరి సోమాస్కందమూర్తి అపీత కుచాంబ అడి అన్నామలై ఆలయంలో గల అన్నామలయార్ ఉన్నామలయమ్మ అరుణాచల క్షేత్ర రక్షణ దేవత దుర్గాదేవి వీరు తమ తమ పల్లకీలపై ఆసీనులై అరుణాచల గిరి ప్రదక్షిణకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు ఇది లోకంలో కనీవిని ఎరుగని విచిత్రం ఎందుకంటే పరమాత్మే తనను తాను ప్రదక్షించుకోవటం ఎంతో మంది ఎన్నో విధాలుగా వివరించిన ఆ వైభవం ఏంటో ఆ పరమాత్మకే ఎరుక వారు అలా ప్రదక్షిణగా వస్తుంటే ఎవరి ఇంటి ముందు వారు వచ్చి స్వామికి నైవేద్యాలు సమర్పించి ఆయన అనుగ్రహానికి పాత్రులవుతారు అలా అరుణగిరి ప్రదక్షిణగా వస్తున్న అరుణాచలేశ్వరుని దర్శనానికి భక్తులు బారులు తీరి ఉంటారు రమణాశ్రమం వద్ద అనేక మంది భక్తులు స్వామి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలా వచ్చిన తర్వాత స్వామివారికి వస్త్రాలను పువ్వులను ఆశ్రమం వారు సమర్పిస్తారు వాటిని అందుకుని ప్రదక్షిణగా వస్తూ మన ఇంటి ముందు కూడా ఆగుతారు స్వామి దర్శనం కోసం నా కుమార్తె సృజన కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూసేది ఎంతటి అనుగ్రహం అంటే మాకు పండుగ అంటేనే అరుణాచల కార్తీక దీపోత్సవం మా అమ్మాయికి 4 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి అరుణాచలేశ్వరుని అనుగ్రహం వల్ల సంవత్సరానికి అనేకసార్లు అరుణాచలం వచ్చేది
2018 డిసెంబర్ 10వ తారీఖున ఈ భూమిని వదిలి భగవాన్ రమణ మహర్షి అనుగ్రహంతో అరుణాచలేశ్వరుని పాదాలను చేరుకుంది. గొప్ప విశేషము మహత్తరకరమైన అనుగ్రహం ఏంటంటే ఈ సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖున అరుణాచలేశ్వరుడు గిరి ప్రదక్షిణకు వచ్చే రోజు కావటం. ఆయనకు మనలాంటి సామాన్యుల మీద ఉన్న దయ ఎంత గొప్పదో కదా. సాధారణంగా పరమాత్మ వద్దకు వెళ్తే మన దగ్గర లేనిది మనం కావాలని కోరుకునేది అనుగ్రహిస్తారని వెళ్తాం. కానీ వాటి వల్ల ఎంతటి బంధాల్లో కూరుకుపోయి జనన మరణ చక్రంలో ఇరుక్కుంటామో మనకు అర్థం కాదు. కానీ ఇక్కడ అరుణాచలేశ్వరుడు గురుదేవులైన భగవాన్ శ్రీ రమణ మహర్షి కర్మ బంధాలను తొలగించటంలో వారిది అందవేసిన చెయ్యి. మన మనసు పక్వత కలిగినప్పుడే ఆ విషయం అవగతమవుతుంది. మీకు నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే అరుణాచలేశ్వరుని వైభవం గురించి భగవాన్ రమణ మహర్షి అరుణాచల నవమనమాలలో ఇలా కీర్తించారు. ఎవరైతే అపార కరుణ తేజోసాగరుడు అరుణాచలేశ్వరుడైన నిన్ను శరణు పొందుతారో వారి ధన కనక వస్తు వాహన బంధు మిత్ర కులగోత్రాల నుండి వారి మనసులు విడిపడి నీ కృపార్థులై అరుణాచల నిత్యము పునీతులగుచు తమోజనితమైన దుఃఖమును పోగొట్టుకున్నవారై బాలబానుని కిరణాల వలె నీ కృపా కటాక్ష వీక్షణాలు సోకి ఆత్మానంద సాగరంలో మునిగి స్థిరంగా ఉంటారు. ధన కనక వస్తు వాహన బంధు మిత్ర కులగోత్రాలలో అరుణాచలం వచ్చాక వాటిని తృంచేస్తారు అని తెలిస్తే మనం అసలు వస్తామా? ఇప్పుడు మన కన్న తండ్రి కానీ తల్లి కానీ మనకు అన్యాయం చేస్తారా? ఒకవేళ ఎక్కడో ఒక శాతం అలాంటి వాళ్ళు ఉండొచ్చేమో, కానీ దయామూర్తి అయిన ఈ అరుణాచలేశ్వరుడు మనకు ఏది మంచిదో అదే చేస్తారు అనే విశ్వాసం మనకు దృఢంగా ఉండాలి. స్వామి రాక కోసం మేము కూడా ఎంతో ఆనందంతో ఎదురు చూస్తూ ఉంటాం. అలా తరలి వస్తున్న స్వామికి పూలు పండ్లు వస్త్రాలు సమర్పించి నీరాజనాలు అర్పించి దీపోత్సవంలో పాల్గొన్న ఆలయం వారికి కానుకలను సమర్పించి మన ట్రస్ట్ తరపున సాధువులకు వస్త్ర ప్రసాదాలను ఏర్పాటు చేస్తాం. ఈలోగా భక్తులందరూ పరమేశ్వరుని వైభవాన్ని తలుచుకుని తలుచుకుని మరీ మరీ ఆనందిస్తాం. స్వామి మనలను అనుగ్రహించి గిరి ప్రదక్షిణకు బయలుదేరతారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల Thank you.
పరమేశ్వరుని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుండి వచ్చిన భక్తులు కూడా ఎంతో ప్రేమపూర్వకంగా భక్తి భావంతో స్వామికి నీరాజనాలు అందిస్తారు. అనేక మంది శివభక్తులు స్వామి రాక కోసం ఎదురు చూస్తూ దేవారాలు పాడుతూ ఉంటారు. అలా పరమాత్మ గిరి ప్రదక్షిణ చేస్తూ భక్తులను అనుగ్రహిస్తూ తిరిగి ఆలయానికి వస్తారు. సోమాస్కందమూర్తి ఆలయంలో ప్రవేశించిన తర్వాత ఆ బాధ చెప్పలేనిది. 10 రోజుల నుండి మనసుకు వేరే ఆలోచన రాకుండా ఆయన చుట్టూ తిప్పుకుని కట్టిపడేసిన రూపం మళ్ళీ యథాస్థానానికి వెళ్ళిపోతుంది. తర్వాత జనవరి నెలలో జరిగే తిరువుడల్ అనే మహోత్సవంలో తిరిగి వచ్చే వరకు ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలా గిరి ప్రదక్షిణలో పరమేశ్వరునితో పాటు ప్రదక్షించే మహద్భాగ్యం కలిగిందని భక్తుల హృదయాలు ఆనందంతో పొంగిపోతాయి. ఈలోగా వచ్చిన భక్తులలో కొంతమంది ఈ మహోత్సవాన్ని దర్శించి వారి ఊర్లకు బయలుదేరుతారు. వారికి కావలసిన ఏర్పాట్లను చేసి వచ్చిన ఆత్మీయులు భక్తులు వెళ్ళిపోతున్నారని కొంచెం బాధగా ఉన్నా ఈ వైభవాన్ని దర్శించే భాగ్యం దక్కిందనే ఆనందంతో వారు వెళ్తారు. వారిలో కొంతమంది తిరిగి వెళ్ళడానికి ఇష్టం లేక బాధగా ఏడుస్తూ వెళ్తారు. ఈరోజు సాయంత్రం జరిగే పరాశక్తి తెప్పోత్సవాన్ని సాయంత్రం భాగంలో దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోం అరుణాచల. Thank you.